ప్రశ్న అడగండి ఆయన కాలర్ షవర్ లేకపోతే మీరు అడగండి స్టూడెంట్స్ పిల్లలు టీచర్లు ఇబ్బంది పడుతున్నారట ప్రశ్నలు అడిగి ప్రశ్న అడగండి పిల్లలు స్టూడెంట్స్ ప్రశ్నలు టీచర్లు అడిగి ఇబ్బంది పెడుతున్నారట అడగండి నన్ను పిల్లలు టీచర్స్ ఇబ్బంది పెడుతున్నారట ప్రశ్నలు అడిగి నన్ను అడగండి పాల్ చెప్పునైనా ఏంటి డౌట్ నమస్కారం అండి నమస్కారం చెప్పునాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచేవాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పునానా ఇక్కడ డాడీ ఫస్ట్ పాయింట్ డౌట్ ఉంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది యేసు ప్రభు ఎవరితో చెప్తున్నారు అవును ఫస్ట్ పాయింట్ ఇది అవును సెకండ్ పాయింట్ ఇది ఇది చాలా మంది పాస్టర్స్ ఏంటి ఇది స్వస్థతల గురించి అని చెప్తూ ఉంటారు ఇది కరెక్టే కదా స్వస్థతల గురించని వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆయన యేసుకంటే గొప్ప కార్యాలు చేస్తారు కదా అవునండి వెరీ గుడ్ ఒకవేళ అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కానీ చూడండి ఆ శవాన్ని తీసుకెళ్ళి వాడి ఇంటి ముందు పడేయండి యేసునందు ఉన్నవాడు యేసుకంటే గొప్ప కార్యాలు చేస్తాడని యేసుప్రభు అన్నాడు కదా బైబిల్లో అవునండి కనుక చచ్చిపోయిన బతికించమనండి ఇంకా బైబిల్ చెప్తే అర్థం అవుతుంది ఆయన బైబిల్లో ఈ సందర్భం ఎందుకు చెప్పబడిందో ఆ దరిద్రుడికి అర్థం కాదు శోకాళ్ళు ఈ స్వస్థత వారాలు ఉన్న గర్భదరిద్రులు ఉన్నారే ఉత్తరేనాయన వాళ్ళకి ఏ వారం లేదు పాడు లేదు స్వస్థతలు క్రైస్తవుల వలననైతే అర్థమనాయన పౌలు స్వస్థతలు క్రైస్తవుల వలననైతే మిషనరీ ఆసుపత్రులు ఎందుకు ప్రశ్న వేశారు నన్ను ఓ 30 ఏళ్ల క్రితం విన్నానండి స్వస్థతలు క్రైస్తవుల వలనే అయితే అయినప్పుడు సోకాల్డ్ హాస్పిటల్స్ అని క్రిస్టియన్స్వే మరి అందులో ఒక స్వస్థత బోధకుడిని కూర్చోబెట్టి ఆ రిసెప్షన్లోను రోగుల్లో డాక్టర్లు నర్సులు మందులు లేకుండా వాడు అక్కడ ప్రార్థన చేసి పంపించవచ్చు కదా ఏ రోగంతో వచ్చినా ఏనాయన మరి వాక్యాన్ని తీసేసుకొని యేసు కంటే గొప్ప కార్యాలు చేస్తే యేసు చనిపోయిన వాడిని బ్రతికించాడు ఇకపోతే ఇంకా సీరియస్గా పోతే చచ్చిపోయి 3 రోజులు సమాధిలో పెట్టబడిన లాజర్ గాని బ్రతికించాడు మరి అంతకంటే గొప్పవి చేయాలంటే ఎప్పుడో చచ్చిపోయిన రాజీవ్ గాంధీ సమాధి దగ్గర తీసుకెళ్తాం వాడిని అంటే ఎప్పుడో చచ్చిపోయిన వాడు ఎప్పుడో బతికించలేదు కదా అంటే ఈ వాక్యం ఇప్పుడు వర్తిస్తుంది అన్నమాట ఈ వాక్యం మొదటి శతాబ్దంలో బైబుల్ పూర్తయినంత వరకే వర్తిస్తుంది ప్రకటన గ్రంథం రాయబడినంత వరకే ఈ వాక్యం వర్తిస్తుంది అంటే డాడీ ఇక్కడ విశ్వాసులు అని అన్నాడు అంటే నమ్మిన వాళ్ళు విశ్వాసులు అంటే నమ్మిన వాళ్ళు మనం కూడా నమ్మిన వాళ్ళమే కదా మరి మనం చేయాలి నేను చేసేయాలి నాకు బీపీ ఉంది షుగర్ ఉంది రోజుకి మాత్రలు వేసుకుంటున్నాను మరి నాకెందుకు రోగాలు వస్తున్నాయి ఏనాయనా యేసుప్రభు వారు ఆకలి కొన్నారా అర్థం కాలే యేసుప్రభు వారు ఆకలి కొన్నారా ఆకలి వేసింది ఆయనకి అవునండి మరి ఆయన అన్నం తిన్నాడా తిన్నాడండి దప్పిక వేసింది ఆయనకి ఏంటండి దప్పిక దాహం వేసిందా వేసిందండి నీళ్ళు తాగాడా తాగాడు కదా మరి నాకు ఆకలి ఉంది దప్పిక ఉంది మరి అతనికంటే గొప్పవాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే ఆకలి దప్పులు ఉండవు అతనికంటే గొప్పవాళ్ళు మన గుంటూరులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు వాళ్ళు తింటున్నారా లేదో అడుగు ముందు ఏనా
ఉత్తినేనాయుడు అంతా దగాకోరులు. ఒకవేళ స్వస్థతోరం ఉంటే నేను ఛాలెంజ్ ఉంచాను కదా, ఎవరినైనా రమ్మనండి. వాడు ఛాలెంజ్ నిరూపించుకోమన్నారు, స్వస్థతోరం ఉందని నిరూపించుకోమనండి. ఓకే అండి. ఎందుకంటే ఇది నిరూపించాలంటే ఎలా చేయాలి, ముందు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి, అక్కడ రోగంతో ఉన్న వాడిని డాక్టర్ సర్టిఫై చేయాలి, ఆ రోగంతో ఉన్నవాడిని రోగి అని నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు ఈయన ప్రార్థన చేయమంటాం. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తాడు. ప్రార్థనకు ముందు ఉన్న రోగం ప్రార్థన తర్వాత ఉండకూడదు కదా మరి. అవునండి. మరి ఉంటుందో ఉండదో అప్పుడు నిజంగా ప్రార్థన చేసినంత రోగం పోతే నేను అక్కడ కాళ్ళ కిందలు దూరిపోతాను. మరి ఎంతకంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఉత్తినేని వాళ్ళంతా దగాకోరులు, జాదుగాళ్ళు వీళ్ళంతా. దినకరణ్ గారి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తాను. ల్యాప్టాప్ కనెక్షన్ ఉంది కదా, ప్రొజెక్టర్ ఆన్ చేయండి. ఇది ప్రొజెక్టర్ ఆన్ చేయండి, మీరు చూడాలి ఇప్పుడు. ఎందుకంటే నాయన ప్రపంచం అంతా చూస్తున్నారు కదా. రే మీరు శనివారం ఆదివారం అన్ని రెండు ప్రొజెక్టర్లు ఆన్ చేయాలి, రేపు కూడా నాలుగో ఫ్లోర్ ప్రొజెక్టర్ ఆన్ చేయాలి, మూడో ఫ్లోర్లో ప్రొజెక్టర్ ఆన్ చేయాలి. చూడండి బొమ్మ కదిపేయకుండా కరెక్ట్గా ఉంచాలి, లైట్ ఆన్ చేయి. ట్యాప్ ట్యాప్ కనెక్షన్ ఉందా, ఉందా, తొందరగా కనెక్ట్ చేయరా నాన్న. చూడు నాన్న పర్లేదు, కంగారేం పడద్దు. ఇవన్నీ మోసగలనైనా వీళ్ళంతా, వీళ్ళు మోసపూరితమైన మాటలు మీరు నమ్మకండి. ఆయన యేసుప్రభు అన్నారు, నాకంటే ముందు వచ్చేవాళ్ళు దొంగలు దోచుకునే వాళ్ళు అన్నాడు. అవునండి. అతని తర్వాత వచ్చిన వాళ్ళు ఆయనకంటే గొప్ప వాళ్ళు అన్నాడు. నాకంటే అమ్మా లైట్లన్నీ ఆపేయని అవసరం లేదు, యువతల లైట్ ఆపి అందాక జస్ట్ మళ్ళీ లైట్లు ఆన్ చేయాలి, నువ్వు అక్కడే నిలబడు, మగాళ్ళ పక్కకుండా ఉండండి. బొమ్మ మీకు కనబడుతుంది, కంగారం లేదు. నెట్లో చూస్తున్నావు కదా, నేను నువ్వు నెట్ దగ్గర కూర్చున్నావు కదా. ఎవరు కనబడుతున్నారు నీకు నెట్లోను? మీరే కనపడుతున్నారు. నేనా? ఇంకా ఉన్నాను, కనెక్షన్ చేస్తారు. ఒక్క నిమిషం ఆగునైనా, ఇప్పుడు ఒకడు కనపడతాడు. మాయల పకీరులో ఒకడు, ప్రపంచ మాయల పకీరులు సంఘం అని ఒకటి ఉంది, అందులో ఒక మాయల పకీరు, లేటెస్ట్ మాయల పకీరు వీడు. వీడిని చూడు నాయన ఒకసారి. అప్పుడు ఎవరు కనబడుతున్నాను ఆయన? పౌలు బెన్హిన్ కనబడుతున్నాడు. వీడెవడో తెలుసా? ప్రపంచ జాదు సర్కారుడి పేరు, బీసీ సర్కార్ ఆడు, వీడి తమ్ముడు వాడు బెన్హిన్ అనేవాడు. ఒక పెద్ద దొంగడు, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్తాడు వీడు. ఈ ప్రపంచ దొంగ మన ఇండియా దొంగను ఒకడు అడుగుతున్నాడు. మన ఇండియాలో జాదుగాడు చిన్న సర్కారు కూడా ఉన్నాడు చూడు, అన్ని చూపిస్తాం. అడుగో వీడెవడో చూసుంటావు, వాడు కళ్ళు, వాడు మొఖం, వాడు గీయర చూపులు ఎలా చూడు. కళ్ళు ఎప్పుడు ఎత్తి మన పక్క చూడవు. కళ్ళల్లో కళ్ళు లేని కబోదు టైపు వాడు ఫిక్షన్ అంతా. వీడి పేరే దినకరణ్. ఏమైనా బైబిల్ ఏం చెప్పింది? యోహాను సువార్త 3:13 పరలోకమునుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేదు. దినకరణ్ గాడా లేకపోతే బెన్హిన్ గాడా, దరిద్రులు ఏ దరిద్రుడు వెళ్ళి అక్కడికి. ఏనైనా పౌలు, నువ్వు వెళ్తావు జాగ్రత్తగా బైబిల్ ప్రకారంగా నడిస్తే. అది చచ్చిపోయిన తర్వాత చాలామంది జాదుగాళ్ళు పరలోకానికి వెళ్ళి వచ్చేసా ఉంటున్నారు. దొంగలు వీళ్ళంతా నెంబర్ 1 డాకుగాళ్ళు. అందులో 2 కేడరే స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. వీడికి పరలోకం వెళ్ళే వరం ఉంటే అడుగు, ఈ స్వస్థత చేసే వరం అంటాడు వాడు. కనుక నాని మాయగాళ్ళ మాటలు నమ్మకు. బైబిల్లో ఉందా లేదా చూడండి. బైబిల్లో ఏమనుంది? బైబిల్ చూసాం, 1 రెఫరెన్స్ యోహాను సువార్త 3:13 ఏమనుంది? పరలోకములో ఒకప్పుడు ఉన్న ఒకప్పుడు భూమి మీదకి శరీరంతో రాకముందు ఉన్న
మనుష్య కుమారుడని ఈరోజు మీరు పిలుస్తున్నారే ఆ యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అని యేసుప్రభు మాట నమ్ముతారా? సెవరల్ సెవరల్ వీడు అత్త వీడు అత్తడ బాబుళ్ళు అనుకున్నాడు వీడు పరలోకానికి వెళ్తాం దరిద్రుడు ఏనా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం క్రీస్తుకు పూర్వము యేసు సంతానం వంశాంకు వంశములో ఉన్నటువంటి దావీదు యూదా గోత్రంలో నుంచి వచ్చాడు ఆయన. ఇతని గోత్రంలోనే యేసుక్రీస్తు కూడా పుట్టాడు. అంత దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజు. ఈయన గురించి పేతురు గారు అంటున్నారు పెంతుకొస్తు పండుగ దినాన్ని, అప్పటికి దావీదు గారు చచ్చిపోయి 1000 సంవత్సరాలు అయింది. అప్పటికి దావీదు గారు చచ్చిపోయి 1000 సంవత్సరాలు అయితే 2వ అధ్యాయం అపొస్తల కార్యములు 34వ వచనం చూడండి ఆయన 34వ వచనం, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు చనిపోయి 1000 ఏళ్ళైనా అప్పటికే ఆయన పరలోకానికి వెళ్ళలేదంటే సావకముందుడు పరలోకానికి సెవరల్ సెవరల్ అని ఆడంటున్నాడు. ఎన్నిసార్లలో అని ఈడు అడుగుతున్నాడు. దొంగోడు క్రైస్తవ్యాన్ని పంచేసుకున్నారు ఆయన. ఈ దొంగ బోధకులు ఈ ముఠా దరిద్రులందరూ కలిసి అమాయకులైన క్రైస్తవుల్ని ప్రపంచ క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు వీళ్ళందరూ. ఒకత మధ్య ఫోన్ చేసి అంటుందిరా, అమ్మ బాబోయ్ మీరు బెన్హిన్ గారిని అంటున్నారని. ఆడేవాడు గొట్టంగాడు, బెన్హిన్ గడు ఒక పెద్ద దొంగ, దినకరణ్ గాడు ఒక పెద్ద దొంగ, వీళ్ళంతా దొంగల ముఠ, అమాయక క్రైస్తవులను మోసం చేస్తున్నటువంటి బడా చోర్, వీళ్ళంతా దొంగలు వీళ్ళు. కనుక నాయన స్వస్థతలా పాడ ఏమీ లేవు, అంత మోసం. ఒకవేళ ఉంటే చెప్పండి, మనందరం వెళ్ళిపోదాం, ఢిల్లీ వెళ్ళిపోదాం, రాజీవ్ ఘాట్ ఒకటి ఉంది అక్కడ, ఆ సమాధి దగ్గర దరిద్రుడు నిలబడదాం, లేపాడా రాజీవ్ని సరే, లేదు అదే సమాధిలో ఇండి కూడా పూడ్చేద్దాం. ఏనైనా వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్నబాబు పాలకొల్లు ఏం చెప్పినైనా చిన్నబాబు చిన్నబాబు పాలకొల్లు నుండి నాయనా సరిత అండి, నా పేరు పాలకొల్లు నుండి. నమస్తే నాన్నగారు. చిన్నబాబుని రాశారమ్మ ఇక్కడ? ఆయన ఫోన్ లో నుంచి మాట్లాడుతున్నానండి నేను. అదే ఓకే తల్లి, చెప్పరా బిడ్డ. సార్ నాకు చిన్న డౌట్ ఉందండి. చిన్నదేటమ్మా, ఎంత పెద్దదైన అడుగు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు, మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. చెప్పు తల్లి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి నామంలో తండ్రికి ప్రార్థిస్తాం కదండి, అంతే కదమ్మా. అప్పుడు మనకి ఆ కార్యం నెరవేర్చే తండ్రే కదండి, కుమారుడు చేస్తారా? ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటామో అది మనకి నెరవేర్చేవాడు తండ్రా కుమారుడా? తండ్రి కుమారుని ద్వారా. అంటే ఇక్కడ తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును అని యేసుక్రీస్తు వారు అంటున్నారు కదండి, కనుక అందుకని అడుగుతున్నాను. అవునమ్మా, అందుకే మనం తండ్రిని అడగన అవసరం లేదు, కుమారుడు చేసేస్తాడని అనుకుంటున్నావా? ఏంటండి ఇప్పుడు తండ్రిని మనం అడగన అవసరం లేదు. ఇప్పుడు ఈ వచనం చూడండి, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, అంటే తండ్రికి సంబంధం లేదనా? అదమ్మా, అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు పరలోకం ఉందన్న మా యేసు ప్రభువ మాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అడుగుతారమ్మా. ఆ ప్రార్థన అలా తప్పు కదండి, మరి ఈ వాక్యమే నాకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుదమ్మా? నేను ఇప్పుడు అర్థం చేయించేస్తాను నీకు. అర్థం అవదంటే అర్థం అయిపోద్ది, అవదనుకుంటే అవదు. మీరు అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థం అవుతుంది మీకు. ఇప్పుడు నా పక్కన మా అబ్బాయి ఉన్నాడమ్మా,
నా పక్కన మా అబ్బాయి ఉన్నాడు, ఆయన యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే నా ఎడం ప్రక్కనే అల్లుడు గారు ఉన్నారు, ఆయన ట్రై జోనల్ డిప్యూటీ డైరెక్టర్, యూనివర్సిటీలో ఏ పని కావాలన్నా ఆయన చేస్తాడు. బాగా వినండి, యూనివర్సిటీలో ఏ పని కావాలన్నా వీళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు? నా పర్మిషన్తో నన్ను అడిగి చేస్తారు. మీరు నన్నే డైరెక్ట్గా కలవనవసరం లేదు, మీరు నన్నే డైరెక్ట్గా అడగనవసరం లేదు. త్రూ ది ప్రాపర్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అని మీరు అన్నారనుకోండి, మీకు ఎగ్జామ్ పెట్టేవాళ్ళు వాళ్ళే, ప్రశ్న పత్రం ఇచ్చేవాళ్ళు వాళ్ళే, మరి క్వశ్చన్ పేపర్ దిద్దేవాళ్ళు వాళ్ళే, మార్కులు వేసేది వాళ్ళే, పాస్ అయ్యారని మీకు సర్టిఫికెట్ ఇచ్చేది వాళ్ళే, కిందన కింద నా సంతకం ఉంటుంది. అంతే కదమ్మా, అది అన్నమాట. అలాగే యేసుప్రభు వారు ఇక్కడ చెప్పారు, మీదనేమన్నారు ఆయన, మీదనేమన్నారమ్మా, మీరు నా నామమున దేనిని అడిగి దేనిని అడుగుదురు? తండ్రి, ఆ తండ్రి కుమారుని పేరు మీద అడిగారు కనుక ఏ కుమారునైతే మన కోసం పంపాడో ఆ కుమారుడు మన కోసం తన ప్రాణం ఇచ్చే త్యాగధనుడు కనుక మిమ్మల్ని రికమెండ్ చేస్తాడు ఆయన, ఓకే చెయ్యి తండ్రి అని. ఆ ఓకే అని ఎప్పుడైతే వీళ్ళు కౌంటర్ సైన్ చేశారో నేను సిగ్నేచర్ చేసేస్తాను తండ్రిగా, నేను సిగ్నేచర్ చేస్తాను, శాంక్షన్ ఆర్డర్ ఇచ్చేస్తాను. ఈ శాంక్షన్ ఆర్డర్ తయారు చేసింది వీళ్ళే, ఈ శాంక్షన్ ఆర్డర్ని తయారు చేసింది వీళ్ళే. వీళ్ళని అడ్డకి తీసుకొచ్చి ఇదిగో డాడీ దీని మీద ఒక సంతకం పెట్టేయండి అని అడుగుతారు అంతే. ఎవరికి ఎందుకు ఏంటి అని నేను నా పిల్లలు అడగను, ఎందుకంటే నా తర్వాత సర్వాధికారాలు విశ్వవిద్యాలయం మీద వాళ్ళకే ఉన్నాయి కనుక వాళ్ళు తప్పు చెయ్యరు, వాళ్ళు విశ్వవిద్యాలయం కోసమే పాటుపడుతున్నారు కనుక నేను చూసిన వెంటనే నా సిగ్నేచర్ దగ్గర నేను పెట్టవలసిన ఖాళీ స్థలంలో సంతకం పెట్టేస్తాను. కారణం నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను కనుక, నా బిడ్డలు నా పని చేస్తున్నారు కనుక. ఏ తల్లి, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. హైదరాబాద్ బాబు చెప్పు నాయనా, హైదరాబాద్ బాబు. లోకా 23 చెప్పు నాయన. ఏటో నీ వాయిస్ కట్ అవుతుంది నాయన. లోకా 23 అందుకు ఆయన వాడితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను చెప్పినా. అలా అంటాడు కదా సార్, అప్పుడు యేసుక్రీస్తు పరదేశం వెళ్ళాల్సిన అవసరం ఏంటి సార్? ఏనాయనా, యేసుక్రీస్తు పరదేశం వెళ్ళాల్సిన అవసరం ఏంటి సార్? అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఎందుకు వెళ్ళండి సార్? పరదేశం ఎందుకు వెళ్ళాడనా, వెళ్ళవలసిన అవసరం ఏమన్నా? తండ్రి చెప్పాడు నాయన, నాయన నువ్వు భూమి మీద తర్వాత పరదేశం వెళ్ళాలి, అక్కడ మన వాళ్ళందరినీ చూడాలి, ఆదాము మొదలుకొని మరణించిన వారంతా మరి అక్కడే కదా ఉన్నారు, మరి ఒకసారి నీ కొడుకు భూలోకానికి వస్తాడు, వచ్చి మళ్ళీ ఆయన మళ్ళీ వస్తాడు, రెండోసారి మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఈ నిజాలన్నీ పరదేశంలో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా, నువ్వు నీ మొదటి రాకడ పరదేశంలో ఉన్నవాళ్ళకి తెలియాలి కదా, కనుక నువ్వు పరదేశకు వెళ్ళాలి అనేది, వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అయిందో లేదో ఒకసారి బైబిల్ ఇప్పి చూద్దాను. ఆయన రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము తీసావునాయన, 6, 7, 8, 9 రోమా 10వ అధ్యాయము 6 నుంచి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అంటే అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. యేసు ప్రభువని నీ నోడుతో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను యేసుక్రీస్తుని, మృతులు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్ళాలి. నీతిమంతులైన మృతులు ఎక్కడికి వెళ్తారు? పరదేశలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు అని నోడుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసును లేపెనని, పరదేశులో నుండి యేసును బయటికి తెచ్చాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదవు. అలాగే నువ్వు కూడా మరణిస్తే, సమాధి చేయబడి నువ్వు పరదేశకు వెళితే, ఆ పరదేశిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు పరదేశిలోనే, ఒకనాడు పరలోకానికి తీసుకువెళ్తాడనే సంగతి చెప్పటానికి యేసుప్రభు వారు పరదేశకు వెళ్ళాలి. అర్థమైందినైనా? కనుక దొంగవాడుతో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పు. చెప్పు నాన్న. యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు, అంటే మరియు రాముని పుట్టాడు. కన్యకకు పుట్టాల్సిన అవసరం ఉంది. దంపతులు పుట్టచ్చు కదా? దంపతులు పుడితే జనపాపం ఉన్నట్లా. కన్యకకు పుట్టాలని దేవుడు ఒకసారి యేసుక్రీస్తు పుట్టాడు కదా నాయన. యేసుక్రీస్తు ఒకసారి పరలోకంలో పుట్టేశాడు తండ్రికి. మళ్ళా పుట్టినవాడు మరో తండ్రికి పుట్టవలసిన అవసరత లేదు. ఒకసారికి ఒకసారి తండ్రికి పుట్టిన మనం మరోసారి మరో తండ్రికి పుట్టగలమా? పుట్టలేము. ఒకసారి ఒక తండ్రికి పుడుతున్నాం మనం. మనం ఇప్పుడు పుట్టామా? మనకు ఒక తండ్రి ఉన్నాడు, నీకొక తండ్రి ఉన్నాడు, నాకొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన మనం మరో తండ్రికి పుట్టవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు కూడా మరో తండ్రికి పుట్టవలసిన అవసరం లేకుండా ఒకసారి పరలోకంలో పుట్టినవాడు కేవలం శరీరాన్ని కోసం, శరీరాన్ని ధరించటం కోసం, మానవ దేహం భూమి మీద బతకాలంటే మానవ దేహం ఉండాలి. ఆ మానవ దేహం కోసం మరియమ్మ గర్భంలోకి ప్రవేశించాడు, శరీరాన్ని తెచ్చుకున్నాడు. నీకు అర్థమైంది ఆయన? మరి ఆమె మరి ఆమె ఆమె అంతకు ముందు ఎవరితోనే కాపురం చేస్తుంటే ఆయనకే పుట్టాడంటారు అప్పుడు అలా యేసు ప్రభుని. ఒకవేళ ఆమె కన్యక కాకుండా వివాహిత అయి ఉంటే ఆయనకు పుట్టాడు. ఇతడు యోసేపు కుమారుడు కాడా అని అప్పటికే అనేశారు ఆయన్ని. మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభువును అవమానపరచడానికి ఇతను దేవుని కుమారుడు ఏటి, యోసేపు కుమారుడు కాడా అని అవమానపరిచారు ఆయన్ని. కనుక ఆ మాట అనిపించుకోకుండా ఉండాలని, ఆయన మనుష్య కుమారుడుగా రావాలంటే దేహంతో ఒక స్త్రీ అండంతో ఫలదీకరణం చెందాలినా. అందుకే దేవుని నుండి వచ్చాడు, పరిశుద్ధాత్మల గర్భధారణ జరిగింది, మానవ శరీరాన్ని మరీ నుంచి తెచ్చుకున్నాడు, దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అది కన్యక రావటం కారణం. ఓకేనా? రైట్ బాయ్. రాజు అమలాపురం, రాజు అమలాపురం చెప్పు నాయనా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బైబిల్ ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ ఒకటి ఉంది సార్. చెప్పు నాయన. ఇప్పుడు విశ్వాసం మూలంగా రక్షించబడిన ఉంది సార్, Ephesians 2:8. అవును, Ephesians 2:8 అంటే విశ్వాసం మూలంగా రక్షించబడిన ఉంది. మరి ఇంకొక చోట చూస్తండి, బాప్టిజం తీసుకున్నవాడే రక్షించబడిన ఉంది అపోస్తలులో. అవును, అంటే మనకి అంటే విశ్వాసం వాళ్ళు రక్షించబడతారా, బాప్టిజం వాళ్ళు రక్షించబడతారా అంటే కాంట్రవర్సీగా ఉంది కదా సార్, ఒకే చోట రెండు వాక్యాలు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇంకా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి నాయన. బాబు నీకు రెండే కనిపించాయి. మరొకటి ఏంటంటే నాయన, మరి ఇది పొద్దున ఇంకొకటి అడుగుతాడు, మరి వాడికి నువ్వు చెప్పాలి కదా. ప్రార్థన చేయవాడు రక్షింపడని ఒక చోట ఉంది నాయన. అంటే వీడికి విశ్వాసం అవసరం లేదు, బాప్తిజం అవసరం లేదు, అంతే కదా మరి కాంట్రవర్సీ అంటే. అవును సార్. ప్రార్థన చేయవాడు రక్షింపడు. మరొక చోటకి వెళ్ళేసరికి యేసు ప్రభు అని తన నోడుతో ఒప్పుకుని వాడు రక్షింపడు అని ఉందాడు. అవునండి సార్. అంటే వీడికి ప్రార్థన వద్దు, బాప్తిజం వద్దు, నమ్మకం వద్దు. ఇప్పుడు ఇంతకీ ఏది రైతున్నా ఆయన. కనుక జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఏమన్నా ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే వాడికి కరెక్ట్గా చెప్పాలి. చిన్నప్పుడు నేను ఒక పాఠం చదువుకున్నాను ఆయన. నలుగురు గుడ్డోళ్ళని మాస్టర్ గారు పంపించి ఏనుగురు ఎదురుకుండా నిలబెట్టి ఒక్కొక్క గుడ్డోడిని పంపించాడు. మొదటి గుడ్డోడు, రెండో గుడ్డోడు, మూడో గుడ్డోడు, నాలుగో గుడ్డోడు. మొదటి గుడ్డోడిని అడిగాడు, ఏనుగు ఎలా ఉందో నువ్వు వెళ్ళి చెప్పాలరా, మరి నీ కళ్ళు లేవు కదా,
అది ఎలా ఉంటుందో నువ్వు చెప్పాలని పంపించాడు పాపం. ఇంటిలా బాకురుకుంటూ నెమ్మదిగా వెళ్ళాడు తడుకొని. ఆడికి తోక కనబడింది ముందు, తోక పట్టుకున్నాడు వాడు. తోక పట్టుకొని అబ్బో ఏంటి ఎలాగ ఉందో నాకు తెలిసిపోయింది అన్నాడు. ఎలా ఉందిరా అని అడిగాడు మాస్టర్. ఎలా ఉందండి, తాడులాగా ఉందన్నాడు. ఓహో అయితే నువ్వు పక్కకు వచ్చారా అన్నాడు. మరి రెండో గుడ్డోడు వెళ్ళాడు. వాడికి వెళ్ళగానే శరీరం వీపు తగిలింది. వీపు తగలగానే వాడు వచ్చాడు, మాస్టర్ గారు తాడు తప్పండి గోడలాగా ఉంది ఏనుగన్నాడు. అంటే ఏం చేశాడు వీడు, శరీరాన్ని దడివాడు. మూడో వాడు చెవి దడివాడు చెవిని. మాస్టర్ గారు ఏరుగు చేతలాగా ఉందన్నాడు. నాలుగో గుడ్డోడు వెళ్ళాడు. ఆడేం పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకున్న మాస్టర్ గారు ఏనుగు స్తంభంలాగా ఉందండి అన్నాడు. ఇంతకీ నలుగురు గుడ్డోళ్ళు చెప్పిన దానిలో ఏనుగు ఎలా ఉంది, ఈ నలుగురు గుడ్డోళ్ళు కనుక వీళ్ళు చెప్పింది తప్పు. ఏనుగు, ఈ ఏనుగులో కాలు ఉంది, ఈ ఏనుగులో తోక ఉంది, ఈ ఏనుగులో శరీరం ఉంది, ఈ ఏనుగులో చెవి కూడా ఉంది. అంటే రక్షణ పొందడానికి ఒకడు నమ్మాలి, ఆ తర్వాత ముందు వినాలి, తర్వాత నమ్మాలి, నమ్మిన తర్వాత మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకున్నవాడు నేలలోకి దిగి బాప్తీసం పొందాలి, పొందినవాడు పాపక్షమాపణమతం బాప్తీసం పొందాడు అని అర్థం. ఇవన్నీ కనెక్ట్ చేయాలి ఆయన. ఈ కాంట్రవర్సరీ కావు ఇవి. గుడ్డోళ్ళు అయితే కాంట్రవర్సరీ అంటారు వీటిల్ని. ఎందుకంటే గుడ్డోళ్ళు వాళ్ళు గుడ్డోళ్ళు ఆయన. ఏనుగు ఎలాగుంటది బైబుల్? ఎందుకంటే సార్ ఇక్కడ ఇక్కడ అమలాపురం దొంగ పాస్టర్లు ఏంటంటే విశ్వాసం ఉంటే చాలు నువ్వు రక్షించబడతావు, విశ్వాసం ఉంటే నువ్వు రక్షించబడతావు అన్న దాన్ని అంతేనైనా దొంగగాడిదలు అవి. అవి దొంగగాడిదలు వాళ్ళ మాటలో. నాయన అందరు మోసగాళ్ళు ఆయన. వీళ్ళంతా కడుపు కోసం ప్రజల మీద పడి రాబందుల్లో బతుకుతున్న సోమరి పోతులు. వీళ్ళ గురించి బైబిల్లో ఏషియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది ఆయన, మా వాళ్ళు చదివి వినిపిస్తారు కొంచెం చూడండి. ఆయన ఏషియా గ్రంథంలో గౌరవనీయులైన పాస్టర్ల గురించి, గౌరవనీయులైన సోదరులు సోదరుల గురించి ఎలా రాశాడో దేవుడు బైబిల్లో చూడండి. ఆయన క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రబద్ధ ప్రవక్తల్లో ఒకడైన ఏషియా నాలాగా బోధకుల వల్ల బాగా డ్యామేజ్ అయిపోయాడు ఆయన. ప్రవక్త అని యష్యాని బాగా దెబ్బతీశారు ఈ దరిద్రులు. అందుకే మహానుభావుడు చేత దేవుడు రాయిస్తున్నాడు యష్యా గ్రంథం 56:10 ఈ 56:10 చూడండి. వారి కాపురులు గురుడ్డివారు. ఈ కాపురులు, ఈ పాస్టర్లు తెలివి లేనివారు. ఈ పాస్టర్లు అందరూ మోగ కుక్కలివి, మొరగవలేవు, కలవరించచ్చు. కలవరించి పండుకున్నవారంటే ఏం తినేయాలా? అయ్యబాబు నాకు ఆ తిండి లేదని కలవరుస్తాడా వాళ్ళంతానా? బాగా దొన్నపోతుల్లో పడుకుంటారు. ఆబోతుల్లో మన మీద పడి తినేస్తారు, దొన్నపోతుల్లో పడుకుంటారు. పడుకొని ఏం చేస్తారట? కుక్కలు తిండికే ఆశపడునట్లు. ఎంత తిన్నా ఈ దరిద్రులకి పాస్టర్ల వెదవలకే వాళ్ళకి తృప్తి అనేదే ఉండదు. ఈ కాపరులు వట్టివారే. వారు దేనిని వివేచించలేరు. వాళ్ళంతా వాళ్ళకి ఇష్టమైన మార్గంతో, వాళ్ళిష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు పోయినా బాగున్న దరిద్రులు మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు సంఘాలని. ఒకడు విన్నాయన, ఒక్కడు తప్పకుండా అనేది పెద్ద యూనిట్ వెళ్ళదే. అందరూ స్వప్రయోజనాన్ని ఆలోచిస్తారు. ఇందులో పలానా పాస్టర్ మంచివాడు అని చెప్పిన ఆయన ఎవరు లేరు సార్. అసలు ఉంటారు నేను దొంగలు. నువ్వే మంచివాడు, దేవుని వాక్యాన్ని పట్టుకొని పాస్టర్లు అందరూ దొంగలు అనే వాక్యాన్ని ప్రకటించిన ఆయన. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. సెలవు. థ్యాంక్ యూ సార్. మంచిది నాయన. సత్యం విజయనగరం, సత్యం విజయనగరం. వందనాలు డాడీ. వందనాలు చెప్పిన ఆయన. మార్కు సువార్త 16:16 చెప్పనాయన వచనం. 15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ సృష్టికి సువార్త ప్రకటించమని కదా, మనుషులకి కదా సువార్త కావాలి, సృష్టికి ఎందుకని? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని కింద ఏముందని 16 వచనంలో
నమ్మి బాప్తిసం పొందినవాడు తాడిచెట్ట కొబ్బరిచెట్ట మొసల పిట్ట సర్వసృష్టికి అంటే అర్థం ఏంటండి ఆయన ఈ ఆరిన నేల మీద మనిషి అనేవాడు ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళందరికీ ప్రకటించండి అని అర్థం ఆయన ఏనన్నా ఇప్పుడు తాడి చెట్టుకి ప్రకటిస్తాం దానికి ప్రకటించవలసిన కర్మ మనకేంటన్నాయన అది లేస్తుంది తాటి ముంజులిస్తుంది తాటి కమ్మలిస్తుంది తాటి పళ్ళిస్తుంది తాటి మొదలిస్తుంది మనకి ఎన్ని ఇస్తుంది నాయన ఇప్పుడు మామిడి చెట్టు సోర ప్రకటిద్దామా నువ్వు పళ్ళు కాయటం లేదు అని పిందులు మామిడి పువ్వు వేస్తుంది మామిడి పిందులు వస్తున్నాయి మామిడి కాయలు వస్తున్నాయి మామిడి పళ్ళు వస్తున్నాయి సూర్యుడికి ప్రకటిద్దామా నువ్వు ప్రకాశించటం లేదని ఇంతకీ వినని వాడికే చెప్పాలి నాయన ఆ విననివాడు భాషా జ్ఞానాలు ఉన్న ప్రకృతిలో అన్నిటికంటే శ్రేష్ఠుడైన దేవుని రూపం కలిగిన వాడు నరుడు ప్రకృతి అంతా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు ప్రకృతిలో దేవుని కుమారుని చెప్పుకునేవాడు ఈ భ్రష్టుడు మాత్రం మనిషినైనా అందుకే సృష్టి కూడా దేవుని కుమారులు ఎవరున్నారా అని చూస్తుందట రోమపత్రిక 8వ అధ్యాయం ఈ చెట్లు ఈ చేమలు ఈ పంచభూతాలు ఇవి కూడానట ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని మాట విని దేవుని కొరకు బ్రతుకుతారు అని సృష్టట నీరసపడిపోతుందట జనాన్ని చూసి నీరసపడిపోతుందట బాధపడిపోతుందట ఎదురు చూస్తుందట కనిపెడుతుంది అంటాడు అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం దేవుని కుమారులు ప్రకృతిలో ఎక్కడ కనబడతారు ప్రత్యక్షం అవుతారు అని సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచుంది ఏనైనా సృష్టి దేవుని పిల్లలు ఎవరు ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాడు దేవుని పిల్లలు దేవుని కుమారులు ఎవరైతే ప్రకటింపబడిన సువార్తను స్వీకరిస్తారో నమ్ముతారు దేవుని కొరకు బ్రతుకుతారు వాళ్ళ కోసం దేవుని కుమారుల కోసం ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది ఆయన సృష్టి ఓకే మై సన్ ఓకే గాడ్ బ్లెస్ యు నాయనా నెక్స్ట్ కాలర్ సౌజన్య మల్కిపురం చెప్పమ్మా సౌజన్య చెప్పమ్మా హలో ఆ చెప్పరా హలో వందనాలు డాడీ ఆ వందనాలు చెప్పమ్మా నేను మల్కిపురం నుంచి మాట్లాడుతున్నాను డాడీ లైవ్ని 2 నెలల నుంచి ఆరాధన ఇంటి దగ్గర చూస్తున్నాను డాడీ మాతో పాటు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి మీ వాక్యాన్ని వింటున్నాం డాడీ అమ్మా ఆరాధనలో అంటే చర్చికి వెళ్లకుండా మీ ఆరాధన చూస్తున్నాం డాడీ మరి ఇక్కడ ఉండి మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవచ్చా డాడీ నా ఆరాధన ఏటమ్మా హలో నా ఆరాధన ఏంటి నాకు ఆరాధన ఏంటమ్మా హలో నా చెప్పు తల్లి చెప్పు తల్లి మీరు లైవ్ లో చెప్తున్నారు కదా అమ్మా నిజమైన దేవుని ఆరాధనకు అటెండ్ అవుతున్నావా హలో అమ్మా ఏ రానమ్మా నా మాటలు వినబడటం లేదా నువ్వు దేవుని ఆరాధనకు మల్కిపురంలో హాజరవుతున్నావా ఆరాధన చూస్తున్నాను డాడీ నెట్ లో వెంటనే రొట్టె ద్రాక్షారసం ఇమ్మని చెప్పు ఆ పాస్టర్ వినకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పమ్మా హలో డాడీ రొట్టె ద్రాక్షారసం తీసుకోమ్మా ఎవరొద్దన్నారు నిన్ను అంటే చాలా మంది సమాజంలో కూడుకోవాలి కదా మీరు చర్చికి రాకుండా ఇంట్లోనే ఎలా చేసుకుంటున్నారని అడుగుతున్నారు డాడీ సమాజంలో అంటే ఇప్పుడు సపోజ్ అమ్మా కొన్ని సందర్భాల్లో మనం చర్చికి వెళ్ళకపోవచ్చు ఆడపిల్ల కదా నువ్వు నీ తల్లిదండ్రులు దేవుడిని నమ్మకపోవచ్చు వాళ్ళు నిన్ను పంపకపోవచ్చు లేదంటే ఒక భర్తకు భార్య అయితే నిన్ను ఆయన పంపించకపోవచ్చు మరి అప్పుడు ఏం చేయమంటాడమ్మా వదిలేయమంటారు అందరినీ ఆడపిల్లవు కదా హలో అమ్మా చెప్పండి డాడీ నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసేసుకో ఇంటి దగ్గరే రొట్టె ద్రాక్షరసం తీసేసుకో అమ్మా పర్వాలేదు వెరీ గుడ్ అందుకే అవి వెళ్ళకతల్లా చర్చిలకి వెళ్ళక కొంప మురిగిపోతుంది ఇది అవి చర్చిలు కావమ్మా సమాధులు అవన్నీ నా మంచిది బిడ్డ గాడ్ బ్లెస్ యూ సౌజన్య చిన్నబాబు చిన్నబాబు గుంటూరు నెక్స్ట్ కాలర్ చెప్పు నాయనా చిన్నబాబు నాకు వినపట్టం లేదు నాయన మైక్ నాయన అక్కడ సౌండ్ పెట్టండి ఆ చెప్పు నాయన చిన్నబాబు బొట్టు పెట్టుకోమని కొందరు అంటున్నారు బొట్టు పెట్టుకోవద్దని కొందరు అంటున్నారా
నేను ఒక మాట ఎందుకు అంటున్నారు బొట్టు పెట్టుకోవద్దని? అంటే అది తల్లికి మాత్రమే తెలియాలి, మిగతా ఎవరిని తెలిసే కార్యక్రమం కాదు అని బంత పెట్టుకోని వాళ్ళు అంటున్నారు సార్. తండ్రిక తల్లికి మాత్రమే తెలియాలి మెసి అంటున్నారు సార్. అట్లా బంత పెట్టుకోని వాళ్ళు బొట్టు నాయన బాగా విన్నాయన. మనకు తల వెంట్రుకలు ఉంది కదా, ఆడవాళ్ళకి తల వెంట్రుకలు ఉన్నాయి కదా నాయన. ఆడవాళ్ళకి తల వెంట్రుకలు ఉంటాయా? పాపిడి తీసుకోమని కొందరు అంటారు, పాపిడి తీసుకోవద్దని మరికొంతమంది అంటారు. ఇంతకీ పాపిడి తీసుకోమంటావా వద్దంటావా? నాయన పాపిడి తీసుకుంటా, ఒకళ్ళు ఒక పాపిడి తీసుకుంటారు, ఒకళ్ళు పాపిడే తీసుకోరు, ఒకళ్ళు 30 పాపిడిలు తీసుకుంటారు. వాళ్ళు ఇస్తావు నాయన, తల దువ్వుకోవడం ముఖ్యం కానీ పాపిడిలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకెందుకు నాయన? ఒక అమ్మాయి చక్క కాటుకు పెట్టుకుంటుంది, ఒక అమ్మాయి బొట్టు పెట్టుకుంటుంది, పెట్టుకునేవాడి పిల్లలు కదా. ఒక అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ జాకెట్ వేసుకుంటుంది, ఒక అమ్మాయి హాఫ్ హ్యాండ్స్ జాకెట్ వేసుకుంటుంది. వాళ్ళు ఇష్టం చేసుకొని నాయన, ఒక ఆమె పంజాబీ డ్రెస్ వేసుకుంటుంది, ఒక అమ్మ లంగావాణి కట్టుకుంటుంది, ఇవన్నీ ఎంచుకుంటూ పోతే ఏది రైట్ నాయన? అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు భోజనంకి వెళ్ళకు, అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ ఇంటికి భోజనానికి చెప్పిన వాడి ఇంటికి, వాళ్ళెవరికి బైబుల్ వాళ్ళెవరికి బైబుల్ తెలియదు నాయన. బైబుల్లో ఉన్న మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కావటం లేదు కనుక మీరు మీ ఇష్టం ఒకటి గమనించండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. భూమి మీద బ్రతికినంతకాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, కానీ మనుషుల ఇష్టాన్ని నెరవేర్చవలసిన అవసరం మనకేం లేదు నాయన. ఓకేనా? ఓకే బాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నాయన కాలర్ ఎవరు లేరా? మీరు చెప్పండి బాబు. ఎరా యూనివర్సిటీ పిల్లలు ప్రశ్నలు అడుగుతారట, ఇక్కడ మాట్లాడరా మీరు? ఉండు బాబు, లేచండి వెనకాత రాజాని బాబుడు అడగరా. లాస్ట్ క్వశ్చన్ చందుది, టైం అయిపోయిందిరా. మైక్ ఇవ్వండి అడికి, మైక్ ఆన్ చేయరా. రే మీ ఇద్దరు ఎంతకాలం అయితే బాగుపడతారు రాడు నువ్వును? జబదే కుమార్ లాంటి వాళ్ళరా, ఇద్దరిలో ఎవడొక్కడిని కత్తితో నరికిస్తే, యాకోబు నరికేశారు అప్పుడు వ్యూహాన్ని వదిలేసి. బ్యాటరీలు అడుగుతారు, డబ్బులు తీసుకుంటారు, బ్యాటరీలు పెట్టరు, ఏం చేయరు చెప్పరా? నీ ప్రశ్న అడిగారా? యేసుక్రీస్తు చనిపోతేనే రక్షణ వస్తుందిరా, ఆ విషయం దయ్యానికి తెలుసురా? తెలుసు. దానికేం ప్రయోజనం? దేవుని యొక్క మహాకార్యక్రమాలు దయ్యం ఆపగలదా? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ అడుగుతురా మన స్టేట్లోనూ, చంద్రబాబు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ప్రతిపక్ష నాయకుడు అలా కూర్చోటమే, బౌ 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 అంటాడు, ఆడ అరుచుకోవటమే, వీళ్ళు శాసనాలు చేసేస్తుంటారు. అలాగా దేవుడు అధికార పార్టీ, సైతాను అపోజిషన్ పార్టీ. దాన్ని చెప్తాడు, చెప్తే ఏం చేస్తా చేసుకో అంటాడు. యోగు నీతిమంతుడు, సజ్జనుడు, మంచోడు, బుద్ధిమంతుడు అని చెప్పాడు దేవుడు. మీ సైతాన్ని తెలియదేటి బహు అందమల్లన. అప్పుడు దేవుడు ఏంటి అన్నాడు? వెళ్ళి ఏం చేసుకుంటా చేసుకో అన్నాడు. అర్థమైందా? యోధా వలన యోధాను ఏర్పరచుకుంది, యోధా వల్ల పని జరగలేదు, పని సక్సెస్ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంది? లోకానికి రక్షణ లేకుండా చేద్దామని అనుకుంది, రక్షణ వచ్చినా సరే రక్షణ అర్థం కాకుండా చేయాలనుకుంది. ఇప్పుడు రక్షణ అర్థం కాకుండా అయిపోయింది, లోకానికి రక్షణ వచ్చేసింది కానీ అర్థం కాకుండా పోయింది. తప్పేవల్ది? మందా దెయ్యందా? మంది. మరి దెయ్యం చెప్పినా మనం రక్షణకు అర్థం అవ్వకుండా పోయిందంటే నీకు చదవడం రాదా? అర్థం చేసుకోలేవా?
పరలోకానికి ఎవరు వెళ్ళరని బైబిల్లో ఉంది. బైబిల్లో ఉందా? బైబిల్ క్రైస్తవులు అందరి చేతిలో ఉందా? మరి దినకరణ్ గారి చేతిలో, బెనహీన్ చేతిలో బైబిల్ ఉందా? పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదని బైబిల్లో రాయబడి ఉందా? ఆడు ఒక మహాపండితుడు, ఈడు ఒక మహాపండితుడు. ఆడి చేతిలో బైబిల్ ఉండదు, ఈడి చేతిలోనూ బైబిల్ ఉంది. మరి యోహాను సువార్త 3:13 ఈడికి తెలీదు, ఆడికి తెలీదు. ఇప్పుడు మరి వీళ్ళిద్దరు ఎందుకు అలాగైపోయారు? దెయ్యం వాళ్ళని అలా చేసేసింది, మాయలో పడేసింది వాళ్ళని. ఒరే, ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళేదని చెప్తేనే డబ్బురా నీకు. నువ్వు పరలోకానికి వెళ్ళలేదనుకుంటే నువ్వు చీప్ అయిపోతావు. నిన్ను గొప్పగా ఎంచరాళ్ళు, నువ్వు ఒక మహామాయిగడువు నువ్వు అని చెప్పింది, సలహా ఇచ్చింది. కానీ చేయించదు, నీ చేత అది చేయించదు. నిన్ను చేయమంటది, నిన్ను చేయమంటది అది. నీ చేత చేయించేటట్టు, నువ్వు చేసేటట్టుగా చేస్తుంది. మరి అది చెయ్యి, అది చేయించేటప్పుడు నువ్వు చేసేస్తావా? నీకు మగతనం లేదా? నువ్వు మనిషివి కాదా? నీకు స్వాతంత్రం లేదా? నువ్వు ఎదిరించలేవా? ఇవన్నీ మనకు అబ్బో, ఇవన్నీ మనలో మరిపించేస్తుంది. ఎంతో కష్టపడి వచ్చారు ఆడపిల్లలందరూ, మధ్యాహ్నం నుంచి కష్టపడ్డారు, గంటన్నర పని చేస్తారు కష్టపడి. ఏమంటే వెళ్ళిపోయినలు ఎవరు ఉన్నారు చెప్పండి? కొన్ని ముఖాలు కనపడటం లేదు. పని చేస్తే చేసే కానీ ఇంటికి వెళ్ళిపో అంది. మరి ఈ పాఠాలు, ఈ జ్ఞానం ఎలా వస్తుంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి? పని చేస్తే చేసావు, దేవుడి పని చేసావు కదా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోగానే కానీ భక్తురాలు, మా డాడీ ఇక్కడ లేడు, నన్ను చూస్తారు కింద వాచ్మెన్లాగా ఉంటాను కదా, నేను ఎప్పుడైతే కుర్చీ ఖాళీ అయిపోయిన చూస్తారు, టాప్పర్ గేటు దారి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఎవరు బాగు చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక మరి సైతానికి తెలుసు వీళ్ళు తన ప్రజలని, అది మార్చుకుంది. సగం తన పని చేసుకున్నది, ఓ పావుతు దేవుడు పని చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? ఏరా, ఫస్ట్ నుంచి దైవం, దెయ్యం ప్లాన్ వేసింది. పేదరి గారిలో దూరింది, ఇస్కర్ యుద్ధలో దూరింది, అందరిలో దూరింది, నీలో దూరింది, చెప్పు. దూరిపోతే మారిపోతాడరా నువ్వు? దూరిపోతే మారిపోతావా చెప్పు. మారకూడదు. మరి మారిపోయాడు, దూరింది. మరి అదే అతి తెలివితేటలంటే, అక్కడే దెబ్బతిన్నది. దూరి ఇస్కర్యోత వల్ల అది ఏం ఉపయోగపడిందండి? ఏం ఉపయోగపడలేదు, ఓడిపోయింది అది, దెబ్బ తినేసింది. ఎవరో యోబు భార్యలో దూరింది, దూరేమైంది, దెబ్బ తినేసింది. అది ఎక్కడ దూరినా దెబ్బతిండమే. ఎవరి దగ్గర? దాని కోరిక తీర్చని వారి దగ్గర. మరి 99.9 దాని కోరికను తీర్చేవాళ్ళే. దూరింది, దెబ్బతింది, ఈయన్ని చంపేద్దాం అనుకుంది. కానీ చనిపోయి తిరిగి లేపడం అనే ప్రోగ్రాం దానికి అర్థం కాలేదు. ఆయన ఎందుకు చనిపోయాడు? చంపేశాం, చంపేశాం, చంపినంత వరకు అది ఆలోచించింది, చంపినంతవరకు ఆలోచించింది. దేవుడు ఎందుకు యేసుప్రభువును చంపాలనుకున్నాడు? ఒకటి, లోక పాపాలు పరిహారార్థం. రెండు, మరణించిన నువ్వు తిరిగి మళ్ళా లేస్తావనే నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికి. సువార్త అంటే అర్థమేంటి? మరణం, సమాధి, పునరుద్ధానం. అది ఎప్పుడు చావు దగ్గర వరకే ఆలోచించింది, సమాజంలో ప్రతివాడిని చంపటం వరకే ఆలోచించింది, కానీ తిరిగి లేవటం గురించి ఆలోచించలేదు. ఈ చంపే కార్యక్రమంలో ఒక బిన్ లాడన్ ఉన్నాడు, ఒక ప్రభాకరన్ పిల్లయ్య ఉన్నాడు, ఒక కిల్లర్ వీరప్పన్ ఉన్నాడు. ఈ చంపేవారిలో, చంపబడి తిరిగి లేచిన వారిలో ఒక స్టెఫెన్ ఉన్నాడు, ఒక యేసుక్రీస్తు ఉన్నాడు, ఒక యాకోబు ఉన్నాడు, ఒక యోహాన్ ఉన్నాడు. వీళ్ళందరినీ చంపేసింది, వీళ్ళని చంపేసింది, ఆళ్ళని చంపేసింది. కానీ చనిపోయిన వారు తిరిగి లేవటం అనే ప్రక్రియ ఆలోచించలేదు. దాని గురించి ఆలోచించలేదు. అది ఎందుకు తెలీదు? నువ్వు లేవకుండా ఉండాలనే కదా అది ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. నువ్వు తిరిగి లేకుండా ఉండాలంటే, సమాధిలోంచి తిరిగి నువ్వు లేకుండా, పునరుద్ధానం నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేస్తే లేకుండా ఉంటావు చెప్పు. మళ్ళేట, ఇప్పుడు నువ్వు తిరిగి లేచిపోతే దేవునిదైనా గెలుపు, నువ్వు మరణించిన తర్వాత తిరిగి లేచిపోతే దేవునిదైనా గెలుపు. సువార్త, మరణం, సమాధి, పునరుద్ధానం, అంతేనా? నువ్వు లేస్తే దేవునిదైనా గెలుపు,
నీది గెలిపే దేవునిది గెలిపే. మరి నువ్వు లేకుండా ఉండాలంటే అదేం చేయాలి? ఏదో విధంగా దేవుని కోసం బ్రతకకుండా చేస్తుంది. చేస్తుందంటే నువ్వు చేయించుకుంటున్నావు అలాగా, నువ్వు చేయించుకుంటున్నావు అలాగా. చాలామంది ఆడవులు వచ్చారు, శుభ్రం చేశారు, జారిపోయారు. ఏం చేద్దాం ఇంకా వాళ్ళకి? ఏం చెప్తాం మనం? అంటే మేము ఎంతసేపు చీపురుతో తులిసినంత వరకే దేవుని సేవ? మరి దేవు ఈ జ్ఞానం ఎలాగ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నేర్చుకున్నారు. రకరకాల మనసుల్లో రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి ప్రజల్లో. మరి అవన్నీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైంది, వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం అర్థమైంది? ఏం అర్థం కాదు. అంటే ఇంకా వాళ్ళు అలాగా సమాధిలోకి తీసుకెళ్తారు వాళ్ళని, ఇంకా అక్కడి నుంచి రగనివ్వదు. గెలిపించాలా వద్దన్నది నీ చేతిలో ఉందిరా, దానికి తెలుసా తెలియదు అనేది నువ్వు ఆలోచించుకో. అందుకే సాతాను గురించి రాస్తూ మరణ బలము గలది. నేను అలాగ చార్మినార్ మెట్లెక్కించా మీనార్ వారు తీసుకెళ్ళి దూకే అంటది అంతే, ఎందుకు బ్రతుకు? అది ఎందుకు దొత్తది? నేను నిన్ను తొయ్యదు అది, నువ్వు నువ్వే హీరోలకు గెంతేస్తావు. ప్రేమ ఫలించలేదు, ఎందుకే జీవితం? మన ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ మన ప్రేమను పెద్దోళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు, కనుక ఏం చేద్దాం ప్రియా అని అడుగుతుంది నిన్ను. అప్పుడు నువ్వేటంటావు? అబ్బా నా ప్రియురాలు నన్ను అడిగిందా, ఈ జన్మలో కాపాయినా వచ్చే జన్మలోనైనా మనం కలుసుకుందాం, ఈ జన్మలో చచ్చిపోదామా, మరో జన్మ ఉందో లేదో నీకు తెలుసురా, ఆ చచ్చిన విధవలకు తెలుసా మరో జన్మ ఉంటుందో ఉండదో. ఎవడో కథ రాయించింది ఎవడి చేతో, ఆ కథను నమ్మించింది, ఆ కథను మీకు అప్లై చేసింది, తల్లిదండ్రుల చేత అడ్డం పెట్టించింది, కులం ఏదో ప్రాంతమే మొత్తాన్ని గొడవ వివాదం పెట్టింది, చదువు ఉంది చదువు లేదని గొడవ పెట్టింది, ఒక చదువు ఉంది ఒక చదువు లేదు, ఒక కట్నం ఉంది కట్నం లేదు, ఇలా లేనిపోనివన్నీ పెట్టి ఇద్దరిని చంపించింది, చచ్చిపోయేటట్టు చేసింది. ఏం చేద్దాం? అదే మగధీర సినిమా అటు చెప్తాడు మీ అన్నయ్య, మగధీర అంటే ఈ జన్మలో ఒకళ్ళు మనకు పెళ్ళి అవ్వకపోయినా వచ్చే జన్మలోనైనా పెళ్ళి అవుతుంది, అవుతుంది. ఆడు పనికిమాలినోడు, ఆ కప్పకళ్ళోడు ఏం చిరంజీవి బాంబర్ దేవుడువాడు అల్లు అల్లు అరవింద్ చిరంజీవి బాంబర్ తెలియదురా నీకు? ఎవడిచ్చాడు కదా, ఎవడో తలక మాసిన విధవ రాసుంటాడా కదా, చచ్చి ఆ జన్మలో ప్రేమ పాలించలేదట, మరి ఈ జన్మలో ఇద్దరు కలిసిపోరా? ఇలా జన్మ జన్మల్లో పెళ్ళిళ్ళు అంటే మీలాంటి పిల్లలు ఏమైపోతారా, మీరు పాడైపోతారా? మరి ఎవరా ఇలా చేశారు ఇవన్నీ? దేవుడా? దెయ్యం. మరి తన పాఠాలు నేర్చుకోవాలో వద్దా, మరి దాని గురించి కూడా తెలుసుకోవాలో వద్దా, అంతే కదా. నోటు చల్లాలంటే బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి, ఒక తెల్లగా ఉందనుకో 1000 రూపాయలు నోటు ఎవడు తీసుకోడు, దాని బొమ్మ కూడా ఉండాలా? ఇలాగా నోటు చల్లాలంటే 2 బొమ్మలు ఉండాలి, చెప్పేంటి? దానికి వాక్యం తెలుసురా. ఇప్పుడు ఏంటిరా నీ బాధ నాకు అర్థం కావట్లేదు, నీ మనోవేదన చెప్పరా? యోధాను ప్రేరేపించి అప్పగించి దానికి ఏం లాభం? ఎందుకు చివరి వరకు ప్రొసీడ్ అవ్వలేదు? యోధను ప్రేరేపించి యేసుప్రభుని అప్పగించడం వరకు ఆలోచించింది, చచ్చిపోయి చచ్చిపోతే ఇంకేమి లేదనుకుంది, ఇకపోతే చచ్చిపోయాడని సమాజాన్ని నమ్మించింది. యేసుప్రభు తిరిగి సిలువ వేయబడలేదంటాడు ఎవడు? అహ్మద్ దేదత్గాడు. అసలు సిలువ వేయబడలేదంటాడు, ఆ సిలువలో ఉన్నవాడు ఈయన కాదంటాడు, సిలువేయబడలేదని ఒకడంటాడు, సిలువే చచ్చిపోయాడని ఒకడంటాడు, తిరిగి లేవలేదని మరొకడు అంటాడు, చచ్చిపోయినట్టు వేసి ఈనుగాడంటాడు. ఏటిదంతా కథలో అదే ఈరోజు వరకు ఉందంటాడు బైబిల్లో. ఆ అబద్ధమే ఈరోజు వరకు ఉంది, యేసుప్రభు తిరిగి లేవలేదని బైబిల్లో కూడా చెప్పాడు కదా. ఆ అబద్ధాన్ని ప్రాచుర్యం చేసింది, ఏం చేసి దానికి ఏం లాభం? సాతాను లాభపడుతుందా నష్టపోతుందా ఫైనల్గా చెప్పరా నువ్వు? మరి ఏంటి దాని తెలివితేట ఉన్నాయో పోయాయి దానికి. మరి అది పప్పులు అడిగేసింది, అది పప్పులు అడిగేసిందిరా. తెలీదా అంటే తెలుసు, నువ్వు నరకానికి వెళ్తావు స్వర్గానికి వెళ్తావు నీకు తెలీదురా? నీకు తెలుసా? తెలుసు. మరి స్వర్గానికి వెళ్ళే పనులు ఎందుకురా చేయవు నువ్వు? తెలుసు నీకు. ఏం చేయమంటావు నన్ను?
అంత ఫీల్ అయిపోతున్నాడు సైతాన్ గురించి నువ్వు. కాదు ఎందుకు అలాగైపోతున్నావు? దాని ప్లాన్ ఎట్టి తెలుసుకుంటున్నా? దాని ప్లాన్ సంగతి నువ్వే, నీ ప్లాన్ ఎటు నువ్వు ఆలోచించుకో. దాని ప్లాన్ చాలా ప్రమాదకరమైందిరా. ఏది నాయన ఇంకోటి దుబాయ్ నుంచి చెప్పు నాయన. త్యాగరాజు దుబాయ్, త్యాగరాజు దుబాయ్ చెప్పు నాయన. నమస్కారం సార్. నమస్కారం చెప్పు నాయన. సార్, యేసు ప్రభు గారికి శిష్యులు ఉన్నారు కదా సార్, వాళ్ళకి అపోస్తులు అనే పేరు పెట్టారు కదా సార్. యేసుక్రీస్తు శిష్యులు అపోస్తులను పేరు పెట్టాడు నాయన. శిష్యులు అపోస్తులు అని పేరు పెట్టారు కదా సార్. అవును నాయన. అలాగే మా పౌలు గారికి కూడా అపోస్తులు అని పేరు ఎలా వచ్చింది సార్? అసలు అపోస్తులు అంటే ఏం చేయాలనేదే సార్ నా క్వశ్చన్. అపోస్తలుడు అనే పదం ఏంటండి ఆయన? పంపబడిన వాడు అని అర్థం నాయన. అది గ్రీకులో అపోస్టల్ అనే పదం నాయన. అది యాక్చువల్గా అది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కాదు నాయన, గ్రీకు పదం నాయన. అపోస్తలుడు అంటే తెలుగులో దాని అర్థం ఏంటండి బాబు? గ్రీకులోని అపోస్తలుడు తెలుగులోని అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. ఈ పంపబడిన వారిలో తండ్రి చేత పంపబడిన వారు ఉన్నారు, ప్రవక్తలు. యేసుక్రీస్తుకు ముందు తండ్రి ద్వారా పంపబడిన వాళ్ళు అపోస్తలు ఉన్నారు, పితరులు ఉన్నారు. యేసుక్రీస్తు కూడా తండ్రి ద్వారా పంపబడినవాడు. అతనికి కూడా ఆయన్ని కూడా అపోస్తలుడు అంటారు, యేసుప్రభుని కూడా అపోస్తలుడు అంటారు, బైబిల్లో ఉంది. ఏనన్నా? ఇక యేసుక్రీస్తు పంపినవారు 12 మంది అపోస్తలులు నాయన. ఏనన్నా? ఇకపోతే సంఘము ద్వారా పంపబడిన వారు ఉంటారు నాయన, వాళ్ళు అపోస్తలులేనా? సంఘము ద్వారా పంపబడిన వాళ్ళు, ప్రారంభ సంఘము ద్వారా పంపబడిన వారు. ఇలా పంపబడిన వారిని అపోస్తలులు అంటారు. ఈ అపోస్తలుల్లో దేవుని చేత పంపబడిన వారు ఉన్నారు, కుమారుని చేత పంపబడిన వారు ఉన్నారు, సంఘము చేత పంపబడిన వారు ఉన్నారు. ఇప్పుడు నీ సందేహం అడుగు నాయన. అంతేనా? రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాయన. అడుగు నాయన. సామెతలు 16:4 వచనం. కూర్చున్నాయన. సామెతలు 16:4 వచనం కూర్చున్నాయన. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాను. కీడు సామెతలు 16:4 కీడు ననుభవించుటకై, ఏదైనా చదనవండి, కీడును అనుభవించుటకై ఆయన భక్తిహీనులను కలుగ చేశాను. ఇప్పుడు ఎగ్జామినేషన్కు వెళ్ళిన వారందరూ పాస్ అవుతారా నాయన? ఎగ్జామినేషన్కి వెళ్ళిన వారందరూ పాస్ అవుతారా? మరి అందరికీ హాల్ టికెట్లు ఇచ్చారంటే అర్థం ఏంటి? అందరికీ హాల్ టికెట్లు ఇచ్చారు అంటే వీళ్ళందరూ పరీక్ష వ్రాయగలరు. అవునా? వీళ్ళందరూ పరీక్ష వ్రాయగలరు. వెరీ గుడ్. అందరూ పరీక్ష వ్రాయగలిగితే అందరూ ఫెయిల్ అయిపోయేవారు ఉంటారని ఈ హాల్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు తెలుసా? రైట్. అంటే వాళ్ళు పరీక్ష రాయకముందే ఇందులో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇందులో పాస్ అయిన వాళ్ళు ఉంటారు అని హాల్ టికెట్ ఇచ్చిన వారికి ఈ ఎడ్యుకేషనల్ కమిటీకి తెలుసా తెలీదా? తెలుసు కనుక పోయిన వాళ్ళు కూడా ఈ హాల్ టికెట్స్లో నియమింపబడిన వారు. హాల్ టికెట్స్ ఇచ్చి వీళ్ళని పంపాము, వీళ్ళు కూడా పోతారు. దేవుడికి భవిష్యత్తు తెలుసు. ఈ భవిష్యత్తులో ఇందులో భక్తిహీనులు ఉంటారు, భక్తి గలవారు ఉంటారు. ఈ భక్తిహీనులు వదిలేస్తానన్నాడా? మార్చిపోతే సెప్టెంబర్ పెడతానన్నాడా? ఇక్కడ భూమి మీద అయితే మార్చిపోతే సెప్టెంబర్ రాసుకోవచ్చు, ఇక్కడ మాత్రం మార్చిపోతే సెప్టెంబర్ లేదు. ఏముందో చదువు ఇప్పుడు. కీడును అనుభవించటకే, నాశనం అనుభవించటకే ఆయన భక్తిహీనులను కలుగ చేశాను.
కీడు చేసిన తప్పును బట్టి శిక్ష అనుభవించే శిక్ష అనేది రాశాడు ఆయన. మంచోడు తీసుకెళ్ళి నువ్వు కీడు అనుభవించి అంటాడు ఎవరైనా? చెడ్డోడు తీసుకెళ్ళి జైల్లో పెడతారు ఎవరైనా? అబ్బాయి గాంధీ మాత్రం తీసుకొని జైల్లో పెట్టాడరా, పలానా నేరం చేశాడని ఏ ఇండియన్ పెనల్ కోడ్లో ఏ చట్టం అనగలదు? కనుక చెడ్డవాళ్ళు ఉంటారు అని దేవునికి భవిష్యత్తు తెలుసు, మంచివాళ్ళు ఉంటారు అని దేవునికి భవిష్యత్తు తెలుసు. ఈ భవిష్యత్తు కార్యక్రమంలో ఆయన ఏమి రాశాడంటే రోమపత్రిక మొదటి అధ్యాయంలో పరిస్థితులు రాబోయే కాలానికి ఎంత దారుణంగా మనుష్యుల పట్ల ఉంటాయో 1:28 దేవుడు రాయించాడు. రోమపత్రిక 1:28 చూడండి, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు అటు దేవుడు చేయిస్తున్నాడనా? చేయరాని కార్యములు చేయుటకు, చేయించుటకు కాదు చేయుటకు, అంటే చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా వినరు. బిన్ లాడన్ గడు మారుతాడా? ఆడికి మారు మనసు ఏంటి? కిల్లర వీరప్పన గడు మారుతాడా? ఆడికేం వారు మనసు? కొందరు మారరండి, మారని వాళ్ళని వదిలేయండి అంతే. ఆడనేం చేశాడు దేవుడు? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. అప్పగింపబడిన వారు నాశనానికి పోతారు, నాశనమునకు నియమింపబడిన వారు అన్నాడు. అందుకే దాన్ని ఓకేనైనా. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం, అందరికీ సెలవు.